సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. హాయ్. హే, ఏంటిది ఈ టైంలో ఈ డ్రెస్లో నిన్ను ఇలా చూస్తుంటే? ఇప్పుడే ఫాస్నేట్ చేసుకో. చల్లే ఊరుకో. నీ మాటలు ఎవరైనా వింటే డైరెక్ట్గా డైరెక్టర్కి చెప్పేస్తారు. కరెక్టే, డైరెక్టర్ నేను సాంగ్ డ్రెస్ వేసుకురామన్నాడు. సరే, నువ్వు వెళ్ళి, నేను వస్తున్నాను. వెళ్ళు. అయ్యో గాడ్, అనిల్ నా డ్రెస్ ఎలా ఉంది? ఏంటిదంతా? ఇక్కడ నేను డైరెక్టర్ని, నువ్వు హీరోయిన్. ఇద్దరం ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, అప్పుడే మన గౌరవం. ఆ గౌరవాలు నాకెందుకు? నేను ఈ ఆల్బంలో హీరోయిన్గా ఒప్పుకున్నదే నీ లైఫ్లో హీరోయిన్ కావడానికి. నేను కాదన్నా. మరెప్పుడు నన్ను దూరంగా ఉంచుతావు ఎందుకు? నేను ఎప్పుడూ నీకు దగ్గరగా ఉంటూ, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీతో మాట్లాడుతూ, అప్పుడప్పుడు నిన్ను టచ్. చాలు చాలు, ఇక్కడ నన్ను ఏదో చేసేలా. పోనీ, నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ప్లీజ్ నా మాట విను. ఎవరిని చూస్తే బాగుండదు. నేను ఎవరు చూసినా కేర్ చేయను. నేను నీ దాన్ని, నువ్వు నా వాడివి, అంతే. నా మాట వినిచిందా? చెప్తే వినాలి. ఏంటిది? హలో చిత్రాంగి, నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి బిల్డింగ్లోకి రా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. సార్, ఈ ఆల్బమ్ తర్వాత మంచి కమర్షియల్ సినిమా తీద్దాం, బతికుంటూ తీద్దాం. మీరు మరీ భయపడతారేంటి సార్? నాకు భయమా? భూత పేత పిచ్చాచ ఢాకిని శాకిని దానమ్మ ఫ్లాంతర్ ఫగడైనా సరే నా ముందు డ్యాన్స్ చేయాల్సిందే. నిజంగానా? ఏరా, డౌటా? చెప్పండి. నా బొల్తాడు కింద ఏముంది తెలుసా? లడ్డు. చైనాలో కొన్నా చైనీస్ తయ్యత్తు. ఇది గిరిగరా గిరిగరా తిప్పానంటే విచాసల సైతం నా ముందు పియానో వాయించుకుని డాన్స్ చేస్తే. ఒకసారి చూస్తావా? చూడు. భయపడకండి సార్, నేను కాస్ట్యూమర్ని. వారని, నువ్వు మీ డైరెక్టర్ భయపెట్టి చంపేసేలా ఉన్నారు కదరా బాబు. అంత భయపడతారు అనుకోలేదు సార్. అవునరా, యూనిట్ నువ్వు ఒక్కడైనా మాస్కేసి తిరుగుతున్నావు లేదా మొత్తం యూనిట్ అంతా మాస్కేసుకుని దయ్యాలా తిరుగుతున్నారా? లేదు సార్, నేను ఒక్కనేనండి. సరే, ఇంతకెందుకు వచ్చావు? మందు కొట్టడానికి డబ్బులు లేవు సార్, ఒక 200 అంటే ఇవ్వండి. మొన్నే కదా ఇక్కడికి వచ్చే ముందు అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ ఇంటి దగ్గర ఇచ్చాను సార్, ఇప్పుడు మీరు మందుకు డబ్బులు లేకపోతే మాస్క్ అమ్మేస్తాను. ఆ మాస్క్ అమ్మేస్తే షూటింగ్ అయిపోతారా బాబు? అరే, అడిగి పంపించే పంపించే. ఇందా సార్. డైరెక్టర్ దగ్గర సూపర్ గా యాక్ట్ చేస్తున్నా. వాడు నిన్ను బాగా నమ్ముతున్నాడు. ఎందుకు నమ్మడు? నేను చేసేది యాక్టింగ్ కాదుగా. చిత్ర. Yes. నిజంగా అతనంటే నేను ఇష్టపడుతున్నాను. మరి నన్నేం చేయాలనిపించింది? నీకు మోసం జరగదు, నా కెరీర్ కోసం నీకు దగ్గరయ్యాను. అలాంటి గొప్ప వ్యక్తికి భార్యనైతే నా లైఫ్ బాగుంటుంది, నా స్టేటస్ పెరుగుతుంది. ఇక నీ విషయం అంటావా? అతని భార్యనైన తర్వాత నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బా? నువ్వు విసిరేసేది ఎవరికి కావాలి? నీ కెరీర్ కోసం ట్రిక్స్ ప్లే చేసింది నేను. కష్టపడి నేను వాడి దగ్గరికి చేరిస్తే నువ్వు నాకు దూరం అవుతానంటే ఊరుకుంటానా? నీ ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పు. నాకు నా కెరీరు కావాలి, నువ్వు కావాలి, నీ శరీరంలోని అణువణువు కావాలి. నన్నే కొడతావా? Thank you.
నీ శరీరం, నీ వంపులు అన్నీ నావే అనుకున్నాను. అలాంటివన్నీ దూరం అయిపోతుంటే నేను భరించగలనా? భరించలేను. అందుకే రేపు ఉదయం లోపల నువ్వు నా కోరికను ఒప్పుకుని తీరాలి. లేదంటే వాడి లైఫ్లోనే కాదు, ఎక్కడ హీరోయిన్ కాకుండా చేస్తాను. అంతేకాదు, కనీసం ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కూడా పనికి రాకుండా మొహంపై యాసిడ్ పోస్తాను. ఆలోచించుకో. ఎలా ఉంది? ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ పర్ఫార్మెన్స్ మేడం. అందరూ కూడా సార్ మేడం, నిజంగా దయ్యాన్ని చూసి భయపడినట్టు. స్టాప్ ఇట్. నేను నిజంగా దయ్యాన్ని చూశాను, చూసినట్టు కాదు. అది నిజం దయ్యం కాదు మేడం, ఎఫెక్ట్. ఎఫెక్ట్? నేను నిజంగా చూశాను. కాదు అంటుంటే ఎఫెక్ట్ ఇక్కడ బాగుందా? ఆ పిల్ల రక్తం కక్కుని చచ్చిపోయేలా ఉంది. అనిల్, అనిల్, నన్ను నిజంగా దయ్యం చేసేసింది. ఓకే ఓకే, నువ్వు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా, కొంచెం రెస్ట్ తీసుకో, ఆ ఎఫెక్ట్ పోతుంది. వీడి ఎఫెక్ట్ తగలయ్యా, అందరికి ఏదో ఒక ఎఫెక్ట్ అయ్యే వరకు వీడు ఇంతే. కొంచెం చెప్పండి మేడం. ఎఫెక్ట్ అమ్మా, ఎఫెక్ట్ అంటే. ఆ గోపాల్ గారు, లైటింగ్ సెట్ చేసుకోండి, సాంగ్ వెళ్దాం. సార్ ఆ ఎలా ఉంది మన ఎఫెక్ట్? ఇది మన ఎఫెక్ట్ కాదు సార్, నిజంగానే దెయ్యం ఎఫెక్ట్ సార్. ఏంటి ఇతను కూడా సిల్లిగా? సార్ మీకు అర్థం కావట్లేదు సార్, దెయ్యం అక్కడ అందరినీ హడలు తీసేస్తుంది సార్. అందరూ హడలు చేస్తున్నారు సార్. శ్యామ్ సెనగల్ అయితే ఏకంగా ప్యాకప్ చెప్పామంటున్నారు సార్. ప్యాకప్? అవును సార్. బాబా మీ దండం పెడతారు సార్, అక్కడ అంత భయపడిపోతున్నారు సార్. ప్యాకప్ చెప్పండి సార్, ప్యాకప్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్యాకప్ చెప్పండి సార్, ప్యాకప్. అరే చెంచా, కుక్క అరుస్తుందంటరా? ఓల్డ్ లేని కుక్క కదా సార్, జంట కోసం అరుస్తుందేమో, మీరు పడుకోండి. మీ బాధ, ఆ కుక్కకి ఏమైనా దయ్యం కనిపించిందేమో. దయ్యమా? అరే కుక్కలకి పిల్లలకి దయ్యాలు కనిపిస్తాయట, నువ్వు వెళ్ళి ఒకసారి చూసి రాకూడదు. నా వల్ల కాదండి, కావాలంటే ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. పదండి, ఒక పని చేద్దాం, ముసుకేసుకొని మూసుకొని పడుకుందాం. రేపు ఉదయం లోపల నువ్వు నా కోరికను ఒప్పుకుని తీరా, ఒప్పుకుని తీరా. లేదంటే వాడి లైఫ్లోనే కాదు, ఎక్కడ హీరోయిన్ కాకుండా చేస్తాను. కనీసం ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కూడా పనికి రాకుండా మొహంపై యాసిడ్ పోస్తాను. మొహంపై యాసిడ్ పోస్తాను. మొహంపై యాసిడ్ పోస్తాను. యాసిడ్ పోస్తాను. గుడ్ గర్ల్, బ్రతుకు తెరువు తెలిసిందని నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? అంటే ఆ మాట మళ్ళీ నేను చెప్పాలా? నీకు నీ లైఫ్ కావాలి, నాకు నువ్వు కావాలి. అంటే నేను చెడిపోక తప్పదా? చెడిపోకపోతే చెడగొడతాను. నన్ను రాక్షసుని చేయకుండా కోఆపరేట్ చేయి. మన శృంగారం పందిరి మీద మల్లె తీగలా ఉండాలి, కానీ జింక మీద పులి పంజాలా ఉండకూడదు. ఇడియట్, ఏమనుకుంటున్నావురా నువ్వు? నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరే ఆడదాని లైఫ్తో ఆడుకున్నవాడు ఎవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. ఎంత పొగర్రా నీకు! నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని, జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా?
సర్ప్రైజ్. దెయ్యం అన్నీ చేస్తుందని మీరు చెప్తున్నారు, దెయ్యాన్ని నమ్మనని మీ డైరెక్టర్ చెప్తున్నారు. మీలో ఎవరిని నమ్మాలి? మీరు పోలీసులు కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. గుడ్ సజెషన్. అందుకే ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండాలి. మీరు చూసిన దయ్యాన్ని మాకు చూపించాలి. చూపించకపోతే మేము మీకు చూపిస్తాం. ఏంటిది? సెంట్రల్ జైల్. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్.